అదేవిధంగా రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్స్ కానీ డాక్టర్స్ లాయర్స్ అందరు కూడా ధర్మ పోరాట దీక్ష సక్సెస్ చేసినందుకు రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజానీకానికి అందరికీ మరి సమాజంలో ఉండేటటువంటి అన్ని వర్గాల వారు కూడా వచ్చి వారి తాలూకా కన్సర్న్ ఇచ్చారు అని అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాల్సిందే. ఏవైతే హామీలు ఇచ్చారో చట్టపరంగా ఇచ్చినటువంటివి, దీంట్లో బీజేపీ కూడా ఉంది. చట్టం చేసేటప్పుడు తలుపులు వేసేసారు, లైట్లు ఉచ్చి టీవీలు ఆపేశారు, అంతా 10 నిమిషాల్లో అయిపోయింది, హేతుబద్ధంగా విభజించలేదు. మరి మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీ మీద బాధ్యత ఉంది. అందుకు బీజేపీని ఏదైనా అంటారు ఆంధ్ర ప్రజలు, నరేంద్ర మోడీ గారిని కూడా అంటారు. ప్రైమ్ మినిస్టర్ గారిని ఎందుకు అంటారంటే మాకు బీజేపీతో కలిస్తే ఓట్లు తగ్గుతాయని మాకు తెలుసు. కానీ అప్పుడు ఉండేటటువంటి సమయంలో కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది హేతుబద్ధంగా విడగొట్టబడలేదు. అందువల్ల ఒక నేషనల్ పార్టీ అధికారంలోకి రాబోయేది మనకు తోడుంటే ఈ రాష్ట్ర ప్రజల తాలూకా అభీష్టం తీరుతుంది. మరి మనకుండే విభజన చిక్కులన్నీ కూడా పోతాయి, కలిసి వస్తాయి అనేటటువంటి పద్ధతిలో నరేంద్ర మోడీ గారితో బీజేపీతో ఆ రోజున స్నేహం చేయడం జరిగింది. తిరుపతిలో ఏం మాట్లాడారు, ఎవరు సాక్షిగా అని చెప్పారు, మాట్లాడినటువంటి మాటలకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇప్పుడు నరేంద్ర గారు, మోడీ గారు కూడా కాదు, ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అందుకు ఇచ్చి తీరాల్సిందే, చేయాల్సిందే. మా గుజరాత్ ఎలక్షన్లు ఉన్నాయి, బీహార్ ఎలక్షన్లు ఉన్నాయి, ఒరిస్సాలో ఎలక్షన్లు వస్తున్నాయి, మీ విశాఖపట్నానికి ఇది ఇవ్వలేము, రైల్వే జోన్ ఇవ్వలేము, ఈ కథలు ఎన్నాలు చెప్తారండి. మళ్ళీ 5వ సంవత్సరం ఎలక్షన్లోకి వచ్చేస్తారు, గట్టిగా అడిగితే కోపం, మెల్లికి అడిగితే మర్చిపోతారు. అందువల్ల బీజేపీని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు క్షమించరు. నరేంద్ర మోడీ గారు కూడా స్వయంగా తన 3 సభల్లో వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి వారిని కూడా మర్చిపోరు. మీరు కూడా వాగ్దానాలు దేని తరఫున ఇచ్చారు, నేషనల్ పార్టీ తరఫున ఇచ్చారు. ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయితే మీకు ఇవి చేస్తానని చెప్పారు. ఈ దేశం ప్రైమ్ మినిస్టర్ మాట మీద ఎలా ఉండాలి, ఎలా నిలబడాలి అనేటటువంటిది ప్రజలకందరికీ ఒక ఆలోచన ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. దాన్ని మీరు ఒమ్ము చేశారు. ఒమ్ము చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో మాట్లాడతారు. మన శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా మనం పబ్లిక్ ఫిగర్స్, పొలిటికల్ పార్టీస్, ఎలక్షన్ ముందు అనేకమైన వాగ్దానాలు చేస్తాం, లేనప్పుడు ప్రజలు అడగడానికి వాళ్ళకి హక్కు ఉంది, అడుగుతారు. అడగడమే తప్పు. మేము దేశాన్ని పరిపాలిస్తున్నాం, మా మాట వినండి అన్నట్టుగా ఆ పార్టీ వాళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి మీ ద్వారా మరొకసారి మనం చేస్తూ